ఆదివాసులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని జీవో నంబర్ 3ను అమలు చేయాలని బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రానున్న భద్రాచలం అసెంబ్లీ స్థానాన్ని బీఎస్పీ గెలిపించుకుంటామని రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. బహుజన్ రాజ్యాధికారమే ధ్యేయంగా తలపెట్టిన యాత్ర 90వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సాగింది. లక్ష్మీ కాలనీలో పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాకు సంఘీభావంగా రావడం జరిగింది. వాళ్ళ సమస్యలన్నీ మా ముందు ఏకరపెట్టుకున్నారు. చాలా చోట్ల కూడా ప్రజలు తండోపతండాలుగా రావడం జరిగింది. తప్పకుండా ఈసారి భద్రాచలం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో బహుజన సమాజ్ పార్టీ గెలుస్తుందన్న పూర్తి విశ్వాసం మాకుంది. దానికి మీ సహకారం కూడా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంతవరకు బహుజన రాజ్యాధికార యాత్రను కవర్ చేసిన మీ పత్రికలకు, ఛానళ్లకు, మీ యజమానులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. రాజ్యాధికార యాత్ర 90వ రోజు ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలో చెర్ల మండల కేంద్రంలో అలా ఉన్నా. నాతో పాటు ఇక్కడ కొత్తగా మాకు జనరల్ సెక్రటరీగా ప్రమోట్ అయిన ఎర్ర కామేష్ గారు, ఇంతకుముందు వారు కొత్తగూడెం భద్రాద్రి ప్రెసిడెంట్గా ఉండేవారు. అదేవిధంగా మరి నాతో పాటు ఇక్కడ కృష్ణార్జున్ రావు గారు ఉన్నారు. ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం బీఎస్పీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. సో అదేవిధంగా మిగతా జిల్లా నాయకులు శివకుమార్ గారు, మల్లికార్జున్ గారు, కామరాజ్ గారు, నాగేశ్వర గారు, నితేష్ గారు, ప్రవీణ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. సో మేము బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఈరోజు చాలా గ్రామాలు తిరిగాము. అదేవిధంగా నిన్న కూడా దుమ్ముగూడెం మండలంలో చాలా గ్రామాలు తిరగడం జరిగింది. ఈరోజు చెర్ల మండల కేంద్రంలో, తర్వాత అదేవిధంగా కలివేరు, తర్వాత ఇంతకుముందు రాళ్ళగూడెం, తర్వాత కుదునూరు, ఇలా చాలా గ్రామాల్లో తిరగడం జరిగింది. సో మేడువాయి ఎస్సీ పని కూడా జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా అపరిశుభ్రంగా ఉంది. సో ఆదివాసీ బిడ్డలు కానీ, ఎస్సీలు కానీ చాలా రోజుల నుంచి దీనికోసం పోరాడుతున్నారు. దీని మీద ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, మరి ఒకవైపు కేసీఆర్ గారేమో సర్వేలు చేస్తున్నారు అంటున్నారు, మరోవైపు ఏమో ఫారెస్ట్ అధికారులు ఈ పోడు చేసుకున్న భూముల్లో వచ్చేసి కందకాలు తవ్వడం, చుట్టూ ట్రెంచెస్ తవ్వడం, దాంట్లో బొక్కలు నాటడం చేస్తున్నారు. వచ్చేది వానాకాలం. మరి ఈరోజు చాలా గ్రామాల నుంచి కూడా ప్రజలు మాకు అటవీ ప్రాంతాల నుంచి రోడ్డు వైపు వచ్చి కూడా మాకు చెప్పడం జరిగింది. ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఏదైతే ఉందో అర్జెంటుగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనేది బహుజన సమాజ్ పార్టీ మొదటి నుంచి చేస్తున్న డిమాండ్, ఇప్పుడు కూడా చేస్తున్న డిమాండ్ అది. సో అదేవిధంగా మరి ఆదివాసీ బిడ్డలకు ఎవరైతే ఛత్తీస్గఢ్ నుంచి గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వలస వచ్చిందో, 10, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల క్రితం అక్కడ ఉండే శాంతి భద్రతల సమస్య వల్ల ఇక్కడికి వలస వచ్చిందో, లేకపోతే రకరకాల కారణాలు ఇక్కడికి వలస వచ్చింది, దాదాపుగా 7000 కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడే చెర్ల మండల కేంద్రంలో కూడా వాళ్ళందరితో కలిసి మాట్లాడడం జరిగింది. వాళ్ళ పరిస్థితి నిజంగా దయనీయంగా ఉంది. వాళ్ళ ఇళ్ళ మీద నోటీసులు కూడా అతికించి వాళ్ళు ఎటు పోయే పరిస్థితి లేకుండా, మరి వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా వాళ్లకు మరి ఓటర్ ఐడి కార్డు ఇచ్చారంటున్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ నీళ్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది అంటున్నారు. కానీ వాళ్లకు చివరికి వస్తే వాళ్లకు ఇప్పుడు నోటీసులు అతికించి మీరు మీ ఊళ్ళకు వాపసు వెళ్ళిపోవాలంటున్నారు. వాళ్ళ పిల్లలకు స్కూల్కి పంపించే సౌకర్యం కూడా ఏం లేనట్టుగా మరి వాళ్ళు అంటున్నారు. సో అందువరకు దీనికి సంబంధించి మేము క్లియర్గా చెప్తున్నాం. ఈ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ పిల్లల జీవితాలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి, మానవతా దృక్పథం ఇవ్వాలి. ఈ అడవి మొదటి నుంచి బహుజన సమాజ్ పార్టీ ఒకటే చెప్తుంది, అడవి ప్రాంతం, అటవీ అనేది గిరిజనులకు సంపూర్ణమైన హక్కులు ఉంటాయి. నిజానికి మరి మనం లోపలికి తవ్వి తీస్తే, చాలా అంటే చాలా లోపలికి తవ్వి తీస్తే మనకు అనాదిగా ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదివాసులు. భారతదేశ భూభాగం ఎవరికైనా చెందుతుంది అంటే నిజంగా ఆదివాసులకే చెందుతుంది. ఇది మిగతా వాళ్ళందరూ కూడా వలస వచ్చిన ప్రజలే. సో మొత్తం మన దేశ చరిత్రనే, ప్రపంచ చరిత్రనే వలసల చరిత్ర. అందులో పక్కనుండే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి బతుకుతరు కోసం వీళ్ళు వలస వస్తే
వాళ్ళను వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం సరికాదనేది నేను క్లియర్గా చెప్తున్నాం. సో అందుకొరకు దాని విషయంలో కూడా ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి ఈ ఆదివాసీ ముఖ్యంగా 7000 గుర్తుపోయే కుటుంబాలు ఏవైతే వచ్చినాయి వాళ్ళకు శాశ్వత పరిష్కారం కల్పించే విధంగా చేయాలని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ఏదైతే ఉందో 5వ షెడ్యూల్లో గిరిజన బిడ్డలకు ఇచ్చిన పూర్ణ హక్కులను సంపూర్ణంగా గౌరవించాలి. అవి గౌరవించకుండా మరి చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకొరకు ఈ విషయంలో చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుంది గిరిజన బిడ్డలకు. సో అదేవిధంగా ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో ఉండే ఎస్సీలకు పేద బీసీలకు ఎస్సీలకు వీళ్ళకు పూర్తిగా అన్యాయం జరుగుతున్నది. వాళ్ళకు ఎక్కడ పోయినా కూడా మాకు ఇల్లు లేవని ఎస్సీలు అంటున్నారు. తర్వాత వాళ్ళకి ఏ అవకాశాలు కూడా లేవు, ఇల్లు లేవు, భూమి లేదు, కేవలం కూలీనాలు చేసుకునే దాదాపు 5-6 తరాలుగా అదే విధంగా బతుకుతున్నారు. వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ఎస్సీలు పేద బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఇవ్వాలి. లేకపోతే మాత్రం వాళ్ళు